శ్రీకుమారరాజు గారు అధ్యక్ష. నమస్కారాలు అధ్యక్ష. నేను అడిగిన క్వశ్చన్ అధ్యక్ష, విశాఖపట్నం పాలిటెక్నిక్ కాలేజీలో సరిపడి మరుగుదొడ్లు ఉన్నాయా లేదా అనేది అడిగాము అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, దానికి రిప్లై గౌరవ మంత్రివర్యులు అన్నీ ఉన్నాయన్నట్టు ఇచ్చారు అధ్యక్ష. రెండోది, ఏదైనా సౌకర్యాలు కల్పిస్తారా అంటే ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదంటున్నారు అధ్యక్ష. అంటే గౌరవ మంత్రివర్యులు నేనేమి వ్యక్తిగతంగా ఏమి అంటలేదు అధ్యక్ష, కానీ జరిగిన విషయము అంతకుముందు ఈ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా నార్త్ నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. దుర్మార్గపు ప్రభుత్వం ఇదివరకు ప్రభుత్వం, ఈ మాట అన్నందుకే నా పైన కేసు పెట్టి ఇప్పుడు నేను బెయిల్ పైన ఉన్నాను అధ్యక్ష. ఈ ఒక్క మాటే అన్నాను అంతే, దానికి నన్ను అరెస్టు, బెయిల్ మీద ఉన్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం, అంతకుముందు ఉన్న ప్రభుత్వం అధ్యక్ష, వైఎస్ఆర్సిపి ప్రభుత్వము మా పాలిటెక్నిక్ కాలేజీని తాకట్టు పెట్టేశారు, ఎంఆర్ఓ ఆఫీస్ని తాకట్టు పెట్టేశారు, రైతు బజార్ని తాకట్టు పెట్టేశారు, అట్లాగే ఆర్ఎన్బి క్వార్టర్స్ని తాకట్టు పెట్టేశారు, ఎంఆర్ఓ గారు ఆఫీస్ని తాకట్టు పెట్టేశారు అధ్యక్ష. ఇవన్నీ నార్త్ నియోజకవర్గంలో ఉన్నాయి, లేని చాలా తాకట్టు పెట్టారు. ఈ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా పాత ప్రభుత్వానికి, పాత ప్రభుత్వం విక్టిమ్ అధ్యక్ష. తర్వాత ఈ క్వశ్చన్కి వచ్చేటప్పటికి అధ్యక్ష, ఈ పాలిటెక్నిక్ కాలేజ్ చాలా ప్రఖ్యాతిగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్. ఇది 1956లోనే ఇది స్థాపితం అయింది అధ్యక్ష. మన్ని చాలా కోర్సెస్ ఉన్నాయి, డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్, ఎలక్ట్రికల్, అట్లాగే మెటలర్జికల్, ఫార్మసీ. దీని ఏరియా కూడా చాలా పెద్ద ఏరియా అధ్యక్ష, సుమారు 23 ఎకరాల 38 సెంట్లు అధ్యక్ష. తర్వాత దురదృష్టం ఏంటంటే నేను అడిగిన దానికి టాయిలెట్స్ అన్నీ ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ మధ్యకాలంలో చూస్తే పిల్లలు మంచినీళ్ళు కూడా తాగకుండా కాలేజీలకి స్కూళ్ళకి వెళ్ళే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎందుకంటే అక్కడ సరైన టాయిలెట్స్ లేవు. దానికి టాయిలెట్స్ ఏ విధంగా ఉండాలనేది కొంచెం ఇండియన్ స్టాండర్డ్స్ కూడా నిర్దేశించింది అధ్యక్ష. యాజ్ పర్ దీనికి టాయిలెట్ శానిటేషన్ రిక్వైర్మెంట్స్ ఫర్ స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి అధ్యక్ష IS 1172 of 1993. ఇదొక్కటే కాకుండా నేషనల్ స్కూల్ శానిటేషన్ మాన్యువల్ అని కూడా కేంద్ర ప్రభుత్వము నిర్దేశించింది అధ్యక్ష. ఇప్పుడు దీనికి వచ్చేటప్పటికీ ప్రాబ్లం ఏమవుతుందంటే, మంత్రి గారు మీరు ఏదన్నా ఇన్ఫర్మేషన్ స్కూల్స్ని అడిగితే వాళ్ళు లేదు అని అంటే ఎక్కడ పనిష్మెంట్ వస్తుందో, ఎక్కడ కంప్లైంట్ చేసినట్టు వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారో అని చెప్పి మేము అడిగినా వాళ్ళు ఇవ్వటం లేదు. నేను ఏదో నా స్పైస్ని పెట్టి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఉన్న వాస్తవాలను కూడా బయటకు చెప్పకపోతే ప్రభుత్వం కూడా చేయగలిగింది ఏమి లేదు. ఇంకొకటి అధ్యక్ష, ఇక్కడ దీంట్లో ఉన్న టాయిలెట్స్ చాలా అత్యంత దారుణం. ఈ యాజ్ పర్ IS 1172 1983 ప్రకారం అధ్యక్ష, నాన్ రెసిడెన్షియల్ అయితే కాలేజ్ కానీ స్కూల్ కానీ అయితే డబ్ల్యూసీలు ఎన్ని ఉండాలంటే అధ్యక్ష, 1 for every 40 boys and 1 for 25 girls. అట్లాగే యూరినల్లు 1 urinal for 20 boys 1 urinal for 20 girls. రెసిడెన్షియల్ అయితే 1 water closet for 8 boys and 1 for 6 girls అధ్యక్ష. ఇప్పుడు మనకున్న ఈ పర్టికులర్ కాలేజీలో, పాలిటెక్నిక్లో అనేది అధ్యక్ష, 1169 బాయ్స్ చదువుకుంటున్నారు అధ్యక్ష. అట్లాగే 538 మంది అమ్మాయిలు అధ్యక్ష. టోటల్గా 1707 ఉన్నారు అధ్యక్ష. ఇది కాకుండా స్టాఫ్ ఇవన్నీ, ఈ ఇంతమందికి 1169 అబ్బాయిలు చదువుకుంటే ఉంటే టాయిలెట్స్ రిక్వైర్మెంట్ యాజ్ పర్ ది స్టాండర్డ్స్ 59 ఉండాలి అధ్యక్ష. కానీ ఉన్నాయి ఎన్నంటే తెలుసా అధ్యక్ష, 14 ఉన్నాయి. అంటే షార్ట్ ఫాల్ ఎంత ఉన్నాయండి, 45 టాయిలెట్స్ లేవు, యూరినల్స్ అని చెప్పేది. అట్లాగే అమ్మాయిలకి 538 అమ్మాయిలు చదువుకుంటే ఉంటే రిక్వైర్మెంట్ 27 ఉండాలి కనీసము, దాంట్లో ఉన్నాయి 14 అధ్యక్ష. అంటే ఇంకా బ్యాలెన్స్ 13 ఉండాలి అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష, అట్లాగే ఇవి చెప్పిన యూరినల్స్, తర్వాత వాటర్ క్లాజెట్స్, ఇది 1169 మందికి రిక్వైర్మెంట్ అయితే 30 ఉంది అధ్యక్ష, కానీ ఉన్నాయి అయితే 2 అధ్యక్ష. షార్ట్ ఫాల్ ఆర్ 28. అట్లాగే
538 మంది గర్ల్స్కి అయితే 22 టాయిలెట్స్ వాటర్ క్లాజెట్స్ ఉండాలి, ఉన్నవి 2, అంటే బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ 20 ఉండాలి అధ్యక్ష. మరి ఇంత షార్ట్ ఫాల్ ఉండి ఏమీ లేవు అని అంటే అది అది ఎందుకో మరి నాకైతే అంత దారుణమైన రిప్లై అవసరం లేదనుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇది ఒకటే అధ్యక్ష, ఒకటి ఇది కేవలము ఓన్లీ ఈ పాలిటెక్నిక్ కాలేజ్ అనే కాదు అధ్యక్ష, ప్రైవేట్ స్కూల్స్లో నాకు ఇద్దరు మనవరాళ్ళు అధ్యక్ష, ఇద్దరు వాళ్ళిద్దరు యుఎస్ సిటిజన్స్. వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు మంచినీళ్ళు తాగాలని అంటే మంచినీళ్ళు తాగరు, ఎంతో బలవంతంగా మంచినీళ్ళు తాగిస్తే అక్కడ టాయిలెట్ సరిగ్గా లేవు అందుకని మేము తాగమంటే నేను మొన్నే చెప్పొచ్చాను అధ్యక్ష. ఇప్పుడు లోకేష్ బాబు గారు దీనికి సంబంధిత మంత్రివర్యులు అయ్యారు, అన్ని టాయిలెట్స్ అన్ని శుభ్రంగా ఉండేటట్టు అన్ని ప్రైవేట్ స్కూల్స్లోని కాలేజెస్లోని దానిపైన ప్రత్యేకమైన ఫోకస్ పెడతారని చెప్పి నేను హామీ ఇచ్చి రావడం జరిగింది అధ్యక్ష. ఇంత షార్ట్ ఫాల్ని దయచేసి మంత్రివర్యులు చూసుకోవాలి అధ్యక్ష. ఇంకొకటి ఇంకొక అయిపోయింది అధ్యక్ష, ఈ పాలిటెక్నిక్ కాలేజీకి అయిపోయింది అధ్యక్ష, ఈ పాలిటెక్నిక్ కాలేజ్కి అంతకుముందు ఎప్పుడు మంత్రులు వెళ్ళరు అంతకుముందు.